हाय फ्रेंड्स, वेलकम टू अम्मा नेर्पिन वंटलु। ई रोज मीकु इंकोक कोत्त डिश परिचयं चेयबोतुन्नानु, अदे एग् बोंडा। दानिकि कावाल्सिन पदार्थालु इप्पुडु चूसुद्दामा। मुंदुगा बॉइल चेसि पेट्टुकुन्न 4 एग्स्, ఆనియన్స్, కొత్తిమీర, శనగపిండి, ఓమ, నిమ్మకాయ, ధనియా పౌడర్, ఉప్పు, కారం అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్। మనకు ఆయిల్ హీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనం అంతలోపు ఇంకొక బౌల్ తీసేసుకొని దానిలో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము। ముందుగా దాంట్లో ఈ శనగపిండి యాడ్ చేస్తున్నాను। అలాగే దీంట్లో రుచికి సరిపడంత సాల్ట్, అలాగే కారం కొద్దిగా, కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా వాము, ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా। ఇప్పుడు వీటన్నింటిని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం। పిండిలో ఎగ్స్ని కలిపేశాను కదా, ఇప్పుడు ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాం। మనం వేసిన ఎగ్ బొండ కూడా ఫ్రై అవుతుంది, ఒకసారి టర్న్ చేసుకుందాం। ఇలా టూ సైడ్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి। దీంట్లో ఇప్పుడు రిమైనింగ్ ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు 2 మినిట్స్ అయింది, మన ఎగ్ బోండాస్ కూడా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము। మనం ఫ్రై చేసుకున్న ఎగ్ బోండాని ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు దీని మీద కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేద్దాం లైట్గా। అలాగే కొద్దిగా ధనియా పౌడర్, అలాగే దీని మీద కొత్తిమీర, ఆనియన్స్ గార్నిష్। అలాగే దీని మీద కొద్దిగా లెమన్ స్ప్రింకిల్ చేసి టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది। సో కొద్దిగా లెమన్ కూడా లైట్గా స్ప్రింకిల్ చేస్తున్నాను। ఎంతో వేడి వేడి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఎగ్ బోండా తినడానికి రెడీ। అమ్మ నేర్పిన వంట ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ 200 సబ్స్క్రైబర్స్। కీప్ సపోర్టింగ్ అస్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్।